శ్రీకాకుళం జిల్లాలో స్వర్ణరథం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత బొమ్మాళి మండలంలోని ఎం సున్నాపల్లి సముద్రం ఒడ్డున ఈ రథాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ సమాచారం అందుకున్న తహసీల్దార్ అలాగే మెరైన్కు సంబంధించిన అధికారులు దీన్ని పరిశీలించారు. అయితే రథం ఇక్కడిది కాదని, మయన్మార్ దేశం నుంచి చెందిందని అధికారులు గుర్తించారు. దీనిపై విదేశీ భాష ఉండడంతో పాటు ఒక అనుమానాస్పదమైన తేదీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీన్ని చూడ్డానికి బంగారు వర్ణంలో కనిపిస్తోంది. రథంపై ఉన్న భాషను పరిశీలిస్తే మయన్మార్కు చెందిందిగా తేలిందన్నారు అధికారులు. అయితే ఆ రథం పైన ఒక చిన్న కాగితం, ఆ కాగితం పైన 16/1/2022 అని రాసి ఉంది. అయితే దీనిని మందిరంగా ఉపయోగించుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని స్థానిక మత్స్యకారులు అధికారులను కోరారు. సుమారు 2 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతానికి ఇలాంటి రథమే ఒకటి కొట్టుకొచ్చింది. అయితే ఆ రథం శ్రీలంకకు చెందిందిగా గుర్తించారు. ముందు అందరూ స్వర్ణరథంగా భావించారు. అయితే ఆ తర్వాత అధికారులు దానిపైన క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ యొక్క స్వర్ణరథంలో కొన్ని అనుమానాస్పదమైన విగ్రహాలు ఉండటం జరిగింది. అదేంటి అంటే బుద్ధుడి విగ్రహం, ఆ వెదురు బొంగులతో తయారు చేసిన శివలింగం ఉంది. స్థానిక మత్స్యకారులు వెంటనే అక్కడ ఉన్న అధికారులకు సమాచారం అందించారు. అయితే ఇక అధికారులు కూడా మొత్తం దీన్ని స్వాధీనం చేసుకుని ఎక్కడికక్కడ పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఈ దేశంది కాదని, మయన్మార్ దేశందని తెలుస్తుంది. అయితే ఇది కనుక చూసినట్టయితే, చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఇది కృష్ణుడి రథంగా అందరూ భావిస్తున్నారు. అయితే దీనిపైన కృష్ణుడి బొమ్మలు కూడా ఉండటం చాలా అంటే చాలా విశేషంగా ఉంది. అయితే మనమందరం కూడా వెంకటేశ్వరుణ్ణి ఆ ఒక్క విష్ణుమూర్తి అంశగా భావిస్తుంటాం. కానీ వేరే వేరే దేశాలలో మాత్రం బుద్ధుణ్ణి విష్ణుమూర్తి అంశగా భావిస్తుంటారు. అందుకనే బుద్ధుడి విగ్రహంతో పాటుగా కృష్ణుడి విగ్రహం ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.